త్వరలో హైదరాబాద్ విజయవాడ ఆర్లేన్ల రోడ్ల పనులు మొదలు పెట్టాలని జీఎంఆర్ సంస్థకు గడ్కరీ ఆదేశం. కేంద్ర మంత్రితో ఎంపీలు కోమటిరెడ్డి, కేశినేని భేటీ. ఆర్లేన్ల రోడ్డు పనులు ప్రారంభిస్తారంటే త్వరలో హైదరాబాద్ విజయవాడ రద్దీ బాగుంటుంది. మరి అది ఎట్లా చేస్తారేమో కానీ అది NH9 ఉండే అప్పట్లో యాక్సిడెంట్లు ప్రతిరోజు. మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నాం కదా, క్రైమ్ వార్తలల్లా అసలు యాక్సిడెంట్ లేని పేపరే ప్రింట్ కాకపోతుండే. కేతపల్లి కాడనో వాడనో ఈనో NH9 అంటేనే కాదా అట్లుంటుండే. దాన్ని తక్షణమే చేయాలి. అయితే ఇక చిచ్చా చెప్తున్నారు కదా రాష్ట్రానికి ఏం చేసింది కేంద్రం. ఇగో ఇంకా ఇవాళ ఏం చేసిందో కేంద్రం అనేది ఇవాళ బాతాల పోసిట్టి నోటి నుంచే చెప్పిస్తా. రెండో రోజు సమ్మె జోరు, ఆందోళనలు, నిరసనలు కొనసాగించిన కార్మిక ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఇనుము బొగ్గు ఉత్పత్తిపై దెబ్బ, సింగరేణిలోను కనిపించిన ప్రభావం. 20 కోట్ల మంది పాల్గొన్నారు కార్మిక సంఘాల సమితి. ఇక ప్రవేశ పరీక్షలన్నీ జూలైలోనే. 20 కోట్ల మంది పాల్గొంటే 20 కోట్ల మంది మీరు ఓట్లు ఇస్తే కార్మిక రాజ్యం రాదు రాదా? డైరెక్ట్ వచ్చేస్తుంది. ప్రవేశ పరీక్షలని ఓటు దాకా పోరీళ్ళు. ప్రవేశ పరీక్షలన్నీ వీళ్ళు ఈ సిఐటియు వీళ్ళు కూడా ఓకే. పని కాడనే ఎర్రజెండ కావాలి, ఓటు కాడ ఎర్రజెండ వద్దు అవసరం లేదు. అదే